బిగ్ బాస్ స్టార్టింగ్ నుండి హౌస్ లో అందరూ ఒకవైపు అయితే ఈతనొక్కడే ఒకవైపు ఎవరోనన్నా కాదన్నా అనుకున్నదే అనేస్తాడు, చెయ్యాల్సిందే చేసేస్తాడు, ముక్కుకు సూటిగా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు ముఖంపైనే చెప్పేస్తాడు. అందుకే ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఏకాకిగా మారాడు. అయితేనే ఆట నాదే, బిగ్ బాస్ టైటిల్ నాదే అంటూ చెప్పకనే చెప్పాడు కౌశల్. వివిధ మీడియా సంస్థలు బిగ్ బాస్ విన్నర్ ఎవరన్న దానిపై ఒపీనియన్ పోస్ట్ నిర్వహించగా కౌశల్కి ఊహించని స్థాయిలో ఓటింగ్ రావటం విశేషం. కౌశల్, నిన్న మొన్నటి వరకు పెద్దగా పరిచయం లేని పేరు సోషల్ మీడియాలో టాప్ వర్ ట్రెండింగ్ అవుతుందంటే కౌశల్ ప్రభావం బిగ్ బాస్ హౌస్లో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ స్టార్టింగ్ నుండి హౌస్లో అందరూ ఒకవైపు అయితే ఈతనొక్కడే ఒకవైపు. ఆయన బిగ్ బాస్ హౌస్లో ఏకాగ్గా మారాడు. అయితేనేం 10 మంది హౌస్ మెన్స్ ఆయన వెంట లేకపోతేనేం కోట్లాది మంది అభిమానుల్ని గెలుచుకున్నాడు. బిగ్ బాస్ అంటే కౌశల్, కౌశల్ అంటే బిగ్ బాస్ అన్న రేంజ్లో తోటి కాంపిటీటర్స్కి మంచి కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఏ రేంజ్లో అంటే కుళ్ళుకొని సత్య అంతా అన్నీ అందరూ ఆడిపోసుకుంటున్నారు కూడా. కౌశల్ ఆర్మీ ప్రభావంతో హౌస్లో ఎవరుండాలో డిసైడ్ చేసే స్థాయికి చేరుకున్నాడు కౌశల్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కౌశల్ ఆర్మీ పోస్ట్లే దర్శనమిస్తున్నాయి. ఏమాత్రం పరిచయం లేని ఓ వ్యక్తికి ఊహించని స్థాయి పాపులారిటీ రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్, సోషల్ మీడియాలో పాజిటివ్ ట్రోలింగ్స్ ఇవన్నీ కౌశల్దే బిగ్ బాస్ టైటిల్, మరో ఆప్షన్ లేనే లేదు అని బల్ల బుద్ధి మరీ చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొంచెం సమయం వెయిట్ చేస్తే సరిపోతుంది.